అందరి రాష్ట్రంలో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు గతంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ప్రవేశపెట్టారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది రెండు మీడియంలు కొలు కొనసాగించండి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం కొనసాగించండి విద్యార్థుల తల్లితండ్రులకి ఆప్షన్ ఇవ్వండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు లేండి తెలుగు మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం దాని గురించి అడిగితే ఏదో తప్పు చేసావు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటారు ఎస్ ఈరోజు నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచనతో మేము ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాం అరే ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంత కంగారు పడుతున్నారు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం అంటున్నారే అటుతే సాక్షి పేపరు సాక్షి ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా ఇంగ్లీష్ ఛానల్గా మార్చుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ బాధ అంతా ప్రజలందరూ అనుకుంటే వాళ్ళ సొంత పేపర్ సొంత ఛానల్ ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా మార్చుకోమండి అదే చేయకుండా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు మీరు ఒక పక్కన చెప్తాను యూరోప్లో మీరు చూస్తే కంపల్సరీ మాతృభాషలో చదివిస్తారు పిల్లల్ని జర్మనీ కానీ ఫిన్లాండ్ కానీ మాతృభాషల్లో చదివిస్తారు ఎందుకు చదివిస్తారు అంటే మన సంస్కారంలో మన భాష మర్చిపోకూడదని అని చదివిస్తారు అలా మేమన్నా ఆప్షన్ ఇవ్వండి అన్న దాని గురించి ఇచ్చే పరిస్థితులు మాట్లాడితే కౌన్సిల్ని రద్దు చేస్తా అని చెప్పే పరిస్థితికి వచ్చారు